గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లల సంఖ్య అంటే 1 నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న వారి సంఖ్య 44 లక్షల 30 వేలకు పెరిగింది అంటే దాదాపుగా 7 లక్షల 20 వేల మంది అదనంగా ప్రైవేట్ బడులను మానేసి గవర్నమెంట్ బడులకి వచ్చి చేరుతా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉంది అన్న సంగతి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి పిల్లవాడు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలి ప్రపంచంతో పోటీ పడాలి అప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటికి పడే పరిస్థితి వస్తుంది అందుకే విద్యా రంగంలో 9 ప్రధాన పథకాలను 9 ప్రధాన కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం అందులో మొట్టమొదటిది మనబడి నాడు నేడు అందులో రెండోది విద్యా కానుక అందులో మూడోది గోరు ముద్ద అందులో నాలుగోది సంపూర్ణ పోషణం అందులో ఐదోది అమ్మఒడి అందులో ఆరోది ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవి కాక పెద్ద చదువుల కొరకు ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదు అని పెద్ద చదువుల కొరకు విద్యా దీవెన పెద్ద చదువుల కొరకు వసతి దీవెన ఈ 8 కాకుండా 9వది ఈ సంవత్సరం తీసుకొస్తా ఉన్నాము బైజూస్ తో ఒప్పందం ఈ బైజూస్ తో ఒప్పందం ద్వారా రూపురేఖలు మళ్ళీ మారబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో తపన తాపత్రయంతో ఈ రోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ రోజు ఆ పిల్లలందరూ కూడా బాగా చదవాలి ఆ పిల్లలందరూ కూడా జీవితంలో బాగా ఎదగాలి అనే తపన తాపత్రయంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో కేవలం ఈ విద్యా రంగం మీద తీసుకొచ్చిన ఈ మార్పుల మీద మాత్రమే ఏ మాదిరిగా ఖర్చు చేస్తా ఉన్నాము అని ఒక్కసారి ఆలోచన చేస్తే కేవలం ఈ 3 సంవత్సరాలలో అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం మీద దాదాపుగా 44 లక్షల మంది తల్లులకు మేలు చేస్తూ తద్వారా దాదాపుగా 80 లక్షల మందికి పిల్లలకు మేలు చేస్తూ అక్షరాల అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం మీద మీ మేనమామ ప్రభుత్వం ఆ చెల్లెలకు మంచి అన్న ప్రభుత్వం అక్షరాల 19,617 కోట్ల రూపాయలు కేవలం అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం మీద ఖర్చు చేశాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పెద్ద చదువులు ప్రతి పిల్లాడికి కూడా ఉచితంగా అందే పరిస్థితి రావాలి 21,55,298 మంది విద్యార్థులకు ఆ పిల్లలకు మంచి జరిగేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అక్షరాల 7,700 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఆ పిల్లల చదువులకే కాదు బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులకు కూడా అంటే భోజనాలు హాస్టల్ ఖర్చులకు కూడా ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు 15,000 రూపాయలు ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకు 10,000 రూపాయలు ఇవన్నీ కూడా వసతి దీవెన అనే పథకం పేరు పెట్టి ఒక్కో విద్యార్థికి దాదాపుగా 20,000 వరకు ఖర్చు చేస్తూ ఈ పథకం కింద ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 3,329 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా
ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గోరు ముద్ద అని ఒక పథకాన్ని తీసుకొచ్చి గోరు ముద్దకు మన ప్రభుత్వం సంవత్సరానికి దాదాపుగా 1850 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తా ఉంటే అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ మధ్యాహ్న భోజనం అనే పథకానికి పెట్టింది కేవలం 500 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా పెట్టని పరిస్థితి. ఆ 500 కోట్ల రూపాయలు కూడా ముష్టేసినట్టుగా వేసేది కూడా 8 నుంచి 9 నెలల పాటు సరుకులకు బకాయిలు, వడ్డించే ఆయాలకు బకాయిలు. ఇక సరుకులకు బకాయిలు పెడితే, వడ్డించే ఆయాలకు బకాయిలు పెడితే ఇక ఏ మేరకు నాణ్యతతో ఆ మధ్యాహ్న భోజనం పథకం జరిగిందో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. అదే మీ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఈ గోరు ముద్ద అనే పథకానికి అక్షరాల 1850 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాము అని నా ప్రతి చెల్లెమ్మకు కూడా ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నా. అదే అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు, బాలింతలకు, 6 సంవత్సరాల పిల్లల వరకు ఇచ్చే ఆ మంచి పౌష్టిక ఆహారం కొరకు గతంలో ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా, ఆ పథకానికి కూడా సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి నుంచి ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి దానికి పేరు పెట్టి అక్షరాల 1950 కోట్ల రూపాయలు ఈరోజు ఆ ఒక్క పథకానికే ఖర్చు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఇదే విద్యా కానుక, ఈరోజు విద్యా కానుకగా ఇస్తా ఉన్నాం. ఇదే విద్యా కానుక ఈ సంవత్సరం మనం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 931 కోట్ల రూపాయలు. అయితే దీనికి అదనంగా బైజూస్తో ఒప్పందం చేయించుకొని ట్యాప్స్ ఇచ్చి ఆ ట్యాప్స్ కొరకు మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేస్తా ఉన్నాము. ఈరోజు మీ మేనమామ ప్రభుత్వం ఆ చెల్లెమ్మలకు ఒక మంచి అన్న ప్రభుత్వం. ఇదే గతంలో ఇదే పథకానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిని ఒక్కసారి గమనించండి. తేడా ఎలా ఉందో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ తేడాలే కాకుండా ఆడపిల్లలకు మరింత అండగా నిలుస్తూ బడులల్లో టాయిలెట్ల నిర్మాణం మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టడమే కాకుండా ఆ టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం మరింతగా ధ్యాస పెట్టడమే కాకుండా ఆ ప్రతి చిట్టి తల్లికి కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో నెలకు పది శానిటరీ నాప్కిన్స్ కూడా, అది కూడా బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఇచ్చేలా స్వేచ్ఛ అనే పేరుతో కూడా ఒక పథకాన్ని కూడా ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. ఒక్కసారి తేడా ఎంతుందో గమనించమని చెప్పి ప్రతి తల్లిని కోరుతా ఉన్నాను, నా ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను, బడులలో చదువుతా ఉన్న నా ప్రతి చిట్టి తల్లి చిట్టి బాబును కూడా అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను తేడా గమనించమని చెప్పి.